ఓం శ్రీ గురుభ్యో నమః. గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి దక్షిణం ఫేసింగ్లో నివసించేటువంటి వారికి వంట ప్లేస్ని మార్చడం ద్వారా ఫలితం ఉంటుందా అనేటువంటి అంశానికి సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాలు కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే దక్షిణం ఫేసింగ్ వారికి వంట మార్చుకుంటే ఫలితం ఉంటుందా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ ఫొటోస్ అన్నీ కూడాను. ఇది వచ్చేసి ఈ డ్రాయింగ్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఏదైతే మనం విజిటింగ్ చేసినటువంటి ఒక చిన్న గదికి హౌస్కి సంబంధించినటువంటి డైమెన్షన్స్కి సంబంధించి ఇదంతా ఒకటే హాలు. ఇక్కడ ఒక కిచెన్, ఇక్కడ ఒక బాత్రూమ్ ఉండడం జరిగింది. అయితే ఇక్కడ ఒక ప్రధాన సింహద్వారము, తర్వాత ఎదురుగా ఒక గేటు, దీని క్వైట్ ఆపోజిట్లో ద్వారాలు, తర్వాత తూర్పు వైపు గల్లీలో ఒక ద్వారం ఉండడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ప్లాన్లు. ఇది వచ్చేసి దక్షిణము, ఇది వచ్చేసి తూర్పు, ఇది వచ్చేసి ఉత్తరం, ఇది వచ్చేసి పడమర. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ వంటగదిలో వీరికి వంట ఈ ద్వారం పక్కన ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు డ్రాయింగ్లో, ఈ ఇమేజ్లో కూడా ఇక్కడ ప్రీవియస్కి వీరికి వంట ఉండడం జరిగేది. అయితే మనం తర్వాత వంటని ప్లేస్ మనం మార్పించడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఏదైతే హాల్ ఉంటుందో ఈ హాల్లో ఇక్కడ మనం వంట ఏర్పాటు చేయించడం జరిగింది. నియర్ టు తూర్పు వైపు ద్వారానికి దగ్గరలో మనం వంట ఏర్పాటు చేయించడం జరిగింది. ఇక్కడ మీరు ఇమేజ్లో కూడా అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ వచ్చేసి తూర్పు వైపు ద్వారం ఉండడం జరిగింది. ఇక్కడ వంట ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వీరికి సంబంధించి వీరి హౌస్ యొక్క డిగ్రీస్ వచ్చేసి సుమారుగా 40 డిగ్రీలు వేరియేషన్ ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ దక్షిణం ఫేసింగ్ రోడ్డు, ఈ దక్షిణం ఫేసింగ్ రోడ్డుకి ఉత్తరం వైపు ఇక్కడ హౌస్ ఉండడం జరిగింది. 40 డిగ్రీలు వేరియేషన్ ఉండడం జరిగింది హౌస్ వచ్చేసి. అయితే ఇక్కడ వచ్చేసి బాత్రూమ్ ఏదైతే ఉంటుందో ఇది కంప్లీట్గా ఉత్తరంలో రావడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ప్రీవియస్గా బాత్రూమ్ యొక్క ఫ్లోరింగ్ హైట్ ఈ లెవెల్ ఉండడం జరిగేది. కమోడ్ వచ్చేసి ఈ హైట్లో ఉండడం జరిగేది. తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ లెవెల్లో వాళ్ళకి వాటర్ సంబంధించినటువంటి ఇది ఉండడం జరిగేది. అయితే నేనేం చేశానంటే మొత్తం హైట్ ఏదైతే ఉంటుందో దాన్ని అంతా తగ్గించేసేసి బాత్రూమ్ పెట్టమని చెప్పడం జరిగింది. యాక్చువల్గా ఇది వీళ్ళకి ఉత్తర వాయువ్యం రాలేదు, ఉత్తరంలోనే ఈ బాత్రూమ్ రావడం జరిగింది. ఇక్కడ వేరే ఆప్షన్ కూడా ఏం లేదు. మనం ఇంకొక చోట ఎక్కడన్నా బాత్రూమ్ ఏర్పాటు చేయడానికి కూడా ప్రస్తుతానికి వారు అంత చేసుకోలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఏం చేశామంటే ముందు హైట్ బాత్రూమ్ యొక్క ఫ్లోరింగ్ హైట్ ఏదైతే ఉంటుందో ఆ హైట్ తగ్గించమని చెప్పాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇంటి లెవెల్ కూడా ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. ఈ లెవెల్లో హౌస్ ఉండడం జరిగింది. ఇది ఉత్తరం గల్లీ, ఉత్తరం గల్లీలో ఇక్కడ వీరికి బాత్రూమ్ ఉండడం జరిగింది. ఇది వచ్చేసి చాలా హైట్లో ఉండడం జరిగింది, అది మనం తగ్గించడం జరిగింది. తర్వాత బాత్రూమ్కి సంబంధించి ఆ కరెక్షన్స్ ఇచ్చేసాము. తర్వాత ఈ అన్వాంటెడ్ స్టోరేజ్ ఏదైతే ఉంటుందో ఇదంతా తీసేయమని చెప్పడం జరిగింది. ఆల్రెడీ ప్రీవియస్గా ఇక్కడ వాళ్ళకి అన్వాంటెడ్ స్టోరేజ్ ఉండడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు కరెక్ట్గా ఇది కిచెన్ వాళ్ళు ఏదైతే ఏర్పాటు చేసుకున్నారో ఆ కిచెన్కి పైభాగంలో మీరు ఈ అన్వాంటెడ్ స్టోరేజ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ మీరు అంతా అబ్జర్వ్ చేయొచ్చు కిచెన్ యొక్క అంత స్టోరేజ్ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఈ స్టోరేజ్ మొత్తం తీసేయమని చెప్పడం జరిగింది. ఇది కూడా వాళ్ళకి ఉత్తర ఈశాన్యము ఉత్తర భాగంలోనే రావడం జరిగింది. వారు ఉత్తరం మధ్య భాగం నుంచి వాయువ్యం అని అనుకున్నప్పటికీ కూడాను ఇదంతా కూడాను ఉత్తరము ఉత్తర ఈశాన్యంలో రావడం జరిగింది డిగ్రీల ప్రకారంగా. ఈ అన్వాంటెడ్ స్టోరేజ్ మొత్తం తీసివేయడము, తర్వాత ఈ వంట ప్లేస్ను మార్చడము, తర్వాత ఈ బాత్రూమ్ హైట్ని పూర్తిగా తగ్గించి వేయడము, తర్వాత ద్వారానికి సంబంధించి ఇక్కడ ఒక ద్వారం ఏర్పాటు చేయించడం జరిగింది. ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి గేట్ కాంపౌండ్ గేట్ ఏదైతే ఉంటుందో ఈ గేట్ క్లోజ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు వంట ఇక్కడ ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ సింహద్వారాన్ని క్లోజ్ చేయమని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. వాళ్ళు అలాగే దాన్ని క్లోజ్ చేసేసారు. తర్వాత ఏదైతే ఇక్కడ ద్వారం ఉంటుందో సింహద్వారానికి ఎదురుగా ఉన్నటువంటి ద్వారం ఉంటుందో ఈ ద్వారాన్ని కూడా క్లోజ్ చేసి ఇక్కడ ఒక ద్వారం వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఉన్నంతలో అవకాశం ఉన్నంత వరకు ఇంతకంటే మ్యాక్సిమం చేయడానికి పాసిబిలిటీ రాలేదు. కొన్ని సైంటిఫికల్ కరెక్షన్స్ ఇవన్నీ చేసిన తర్వాత అంతకుముందు ఈ ఇంట్లోకి రాకముందు వారు
డైలీ పనిచేసుకునేవారు, డైలీ వర్క్ చేసేటువంటి వ్యక్తులే. అయితే ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత అప్పులు పెరిగిపోయాయి, పని మీద వారికి శ్రద్ధ లేకపోవడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేయడము, రోజులు పెరిగే కొద్దీ అప్పు పెరుగుతూ ఉంది, ఆలోచన లేదు. అటువంటి పరిస్థితి నుంచి మనం ఈ చేంజెస్ చేసిన తర్వాత పని చేసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన అతనికే సొంతగా కలగడం జరిగింది. ఆ పనికి సంబంధించినటువంటి ప్రయత్నాలు మొదలు పెట్టడంతో ఒక చిన్న పనిలో కుదరడం కూడా జరిగింది. కాబట్టి మనం చిన్న చిన్న చేంజెస్ అయినా సరే, పెద్ద పెద్ద చేంజెస్ అయినా, చేంజెస్ చేసుకున్నప్పుడు మార్పు గమనించడానికి మనకు అవకాశం ఉంటుంది. అందులోనూ మరీ ముఖ్యంగా వంట ప్లేస్ ఏదైతే ఉందో, ఇన్ని రోజులు ఉత్తర ఈశాన్యంలో వారికి ఇక్కడ వంట ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఈ ఉత్తర ఈశాన్యంలో వచ్చినటువంటి వంటని మనం ఆగ్నేయానికి మార్చిన వెంటనే దాదాపుగా మనకి అక్కడ ఫలితం అనేది కనిపించడం జరిగింది. పని మీద శ్రద్ధ కావచ్చు, భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆలోచనకు సంబంధించి కావచ్చు, అరే మనం పని చేసుకోకపోతే ఎలాగ బ్రతకాలి, ఎలాగ ఉండాలన్నటువంటి ఆలోచన కావచ్చు, ఇవన్నీ కూడా ఆయనకి అంతటికి ఆయనే ఏర్పడడం జరిగింది. కాబట్టి వంట ఒక్కటి మార్చుకున్నా కూడాను మీకు దాదాపుగా మీకు ఉండేటువంటి కొన్ని రకాలైనటువంటి సమస్యలు తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. దాదాపుగా కూడా ఏ ఫేసింగ్ హౌస్ అయినప్పటికీ కూడాను ఆగ్నేయము దక్షిణ ఆగ్నేయంలో వంట ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నించండి. అవకాశం లేనప్పుడు వాయువ్యంలో కావచ్చు, పడమరలో కావచ్చు, ఇంటికి సంబంధించి ఏర్పాటు చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఇక్కడ మాత్రం మనకి ఈశాన్యంలో మాత్రమే రావడం జరిగింది. యాజ్ పర్ డిగ్రీస్ చెక్ చేసుకున్నప్పుడు వాయువ్యంలో ఇవ్వడానికి కూడా అక్కడ ఆ రూమ్లో వాయువ్యం అనేది రాలేదు. ఇక్కడ ఈ ప్లేస్లో ఎక్కడ వాయువ్యం రాలేదు. ఈ మెయిన్ హాల్ ఏదైతే ఉందో ఇక్కడ దీంట్లోనే వాయువ్యం రావడం జరిగింది. అసలు దీని అన్నిటికీ అడ్డం లేకుండా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనం వంటగదిని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వంటని ఒక్కదాన్ని మీరు మార్చుకున్నా కూడా ఎంతో కొంత ఫలితాలు మీరు అబ్జర్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. దక్షిణం ఫేసింగ్ వాళ్ళు ఎవరైనా సరే మీకున్నటువంటి వాయువ్యంలో వంట, మీరు వాయువ్యం అని అనుకుంటారు కానీ అది వచ్చేసి ఉత్తర ఈశాన్యమో లేదంటే ఈశాన్యమో రావడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఈ గదిలో ఆగ్నేయం అని చెప్పేసి ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉంటారు వంటని. అటువంటి వారు ఎవరైనా సరే మీకు ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే వంటను ఒక్కసారి జస్ట్ ఒక టేబుల్ ఏర్పాటు చేసి వంట ప్లేస్ను మార్చండి. ఈ విధంగా ఒక టేబుల్ టెంపరీ టేబుల్ ఏర్పాటు చేసుకొని ఆగ్నేయంలో వంట వండుకోవడానికి ప్రయత్నించండి. తద్వారా మీకు ఎంతో కొంత మార్పు ఉండడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.